Samp and beans two ki kavalsina padarthalu ante okasari chusukundam. Bell peppers, alage I have couple of cinnamon sticks, star anise, lavangam, ilaichi. So this will add that rich flavor to this dish. Alage I have curry leaves, karevapaku, green chilies, chopped garlic, onion, kodiga curry powder. Already mandagara we have these spices here, but still koncham flavor kosam aa powder kuda vaadukundam. I have coriander powder, tarvata ikkada corn and beans unnai. Ee corn manaku general ga idi fresh corn kaadu, ante corn ni dry chesi nanni dry cheskuna corn ni udikinchesi we have prepared this corn here. So corn and bean plus salt, pepper and oil. Munduga we have veggies, so we have to chop them. Let's start doing that. Munduga let's go with the onion. Bell peppers, we have our chilies, let's slice them. Right, all done. Now let's start cooking this fabulous dish. Okay, munduga as usual kodiga oil, onions, alage chopped garlic kuda vesukundam. మీ ఫ్రెండ్స్లో కానివ్వండి, మీ రిలేటివ్స్లో కానివ్వండి, ఎవరైనా అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నారా, అవుట్ ఆఫ్ ఇండియా, దుబాయ్లో కానివ్వండి, మిడిల్ ఈస్ట్లో కానివ్వండి, యుఎస్, యూరోప్, ఆస్ట్రేలియాలో, వాళ్ళు అప్పుడప్పుడు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళు ఇండియాకు వస్తూ ఉంటారు ఇయర్లీ వన్స్ ఆర్ 2 సంవత్సరాలకు ఒకసారి. వచ్చినప్పుడు దే ఆర్ బిజీ, ఇక్కడ చాలా బిజీగా ఉంటారు. ఏంటి ఆ బిజీ అంటే దే హ్యావ్ అపాయింట్మెంట్స్ విత్ ద డెంటిస్ట్, they'll have an appointment with the dermatologist. Ila endukante akkada chesukochu kada ante ledhu, akkada dentist daggariki velthe chaala expensive untundi, ikkada india lo aithe chaala takkula ayipothundani man vallu ikkada ikkadiki vachi pratyekanga oka holiday teeskoni oka 2 weeks ikkada cheyinchukoni veltha untaru. So ee madhya adi ekku ayipoyindi, bayat nunchi kuda medical tourism chaala perigipoyindi. India ki medical tourism lo manchi competition icche country Thailand, అలాగే ఈ మధ్య కాలంలో స్పెషలీ ప్లాస్టిక్ సర్జరీలో సౌత్ ఆఫ్రికా, ప్లాస్టిక్ సర్జరీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈ విభాగాల్లో సౌత్ ఆఫ్రికా ఈజ్ వెరీ గుడ్ కాంపిటీటర్ ఫర్ ఇండియా. ఎందుకంటే దేర్ దే హ్యావ్ వెరీ గుడ్ డాక్టర్స్. ఇన్ఫ్యాక్ట్ 1960స్లో
సౌత్ ఆఫ్రికా వాజ్ ద కంట్రీ విచ్ పర్ఫార్మ్ ద ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. అవునండి, అక్కడ 1967 లో డాక్టర్ క్రిస్టియన్ బానార్డ్ అనే ఈ డాక్టర్ ఈ పర్ఫార్మ్ ద ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. అప్పటి నుంచి సౌత్ ఆఫ్రికా హెస్ బీన్ అ ప్లేస్ వేర్ లాట్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ దేర్ అండ్ గుడ్ మెడికల్ ఫెసిలిటీస్. ఇండియాకి వచ్చే వాళ్ళు మేబీ దేర్ నెక్స్ట్ డెస్టినేషన్ వుడ్ బి ఐదర్ థాయిలాండ్ ఆర్ సౌత్ ఆఫ్రికా. ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్, అతను ఈ మెడికల్ టూరిజంలో హీ హ్యాస్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ హీఈస్ ఇన్ టు ద బిజినెస్ ఆఫ్ మెడికల్ టూరిజం. సో అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, సో ఐ హ్యావ్ క్లయింట్స్ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్ నౌ, కొద్దిగా అప్పుడప్పుడు తగ్గుతూ ఉంటారు ఎందుకంటే సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రిఫరింగ్ సౌత్ ఆఫ్రికా ఆర్ థాయిలాండ్ అని. సో ఇన్ దాట్ వే సౌత్ ఆఫ్రికా ఈజ్ అ కాంపిటీటర్ అట్లీస్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ. మన అనియన్స్ రెడీ అయిపోయాయి, సో లెట్స్ యాడ్ బెల్ పెప్పర్స్. అలాగే గ్రీన్ చిల్లీస్, బెల్ పెప్పర్స్ కొద్దిగా సాటే అయ్యాయి కాబట్టి విల్ యాడ్ కర్రీ లీవ్స్. అలాగే విల్ యాడ్ వన్ ఆఫ్ దిస్ సినమన్ స్టిక్, స్టార్ అనీస్, క్లోవ్స్ అండ్ ఇలైచీ. చాలా పాపులర్ మూవీ ఒకటి రిలీజ్ అయింది, మీరు చూసే ఉంటారు లేదా విని ఉంటారు, పైరేట్స్ ఆఫ్ ద క్యారిబియన్స్ అని. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్రాంచైజీ మూవీస్, చాలా పార్ట్స్ వచ్చాయి దాంట్లో. ఆ మూవీలో యు సీ అ లాట్ ఆఫ్ షిప్స్, జాక్ స్పారో ఇస్ ద కెప్టెన్ ఆఫ్ వన్ షిప్ కాల్డ్ బ్లాక్ పర్ల్. సో ఆ షిప్ గురించి వాళ్ళు పోట్లాడడం, వేరే ట్రెజర్స్ గురించి వాళ్ళు పోట్లాడడం, ఇలా చాలా ఇంట్రెస్టింగ్ యాంగిల్స్ ఉంటాయి. మనం సౌత్ ఆఫ్రికాకి వెళ్తే యూ కెన్ really see what it looks like when a ship sinks. Okati rendu 10 20 gaadandi, almost 2000 to 3000, 2000 nunchi 3000 shipwrecks ante samudramlo munigipoyina padavalu manaku akkada South African coastline lo kanipistu untai. It's now protected by the government because it helps in the growth of marine life. So 2000 to 3000 ee ships akkadiki ela vachayante, sometimes the weather in that part of the ocean is very rough, so anduke maybe strong currents valla ships akkada munipoyi untai. Maybe also it's because lot of trading used to happen from that side of Africa, so that is also one of the reasons for the presence of so many ships under the bottom of the sea. You can't see, manu chudlem anukondi, but one thing you can definitely see if you go to South Africa is you can see the great white shark. Manam bite nunchi chudalsina avasaram ledhu. If you are interested, meeku koncham adventurous ga undal anukunte, you can go to a place very close to Cape Town. Akkada mimmalni oka cage lo pedtaru and then they'll drop you into the ocean. There in the ocean, in the cage, you can directly see the great white sharks in action. Sometimes they are face to face with you. If you are courageous, meeku అలాంటిది ఏమైనా చేయాలనుకుంటే తప్పకుండా జోహన్నెస్బర్గ్ వెళ్ళండి. అక్కడ నుంచి కేప్ టౌన్ వెళ్ళి ట్రై అండ్ ఫైండ్ దిస్ ప్లేస్ వేర్ యూ కెన్ మీట్ గ్రేట్ వైట్ షార్క్స్ ఇన్ యాక్షన్. రైట్, మన వెజ్జీస్ ఆర్ రెడీ. నౌ విల్ పుట్ ఇన్ ద బీన్స్ అండ్ ద కార్న్. Let's add some curry powder. Kodiga. Sit. Kodiga. Coriander powder. Kodiga.
salt. And pepper. Leave this for a couple of minutes and tarvata we'll add some water and cook it, then in another 5 minutes our stew will be ready. It's time to add that water. Let's leave it there for 5 minutes. 5 minutes lo mana stew ready aipothundi. Meeru matram chustu undandi. Wow, Emi Ruchi, my favorite channel ETV Abhiruchi. Welcome back. It's almost ready. Now let's switch off the stove and do the plating. Samp and beans too ready aipoyindi. Meer chustu undandi. Koddi kshanallo nenu mimmalni tasting lo kalustanu.